హైకోర్టు ఆదేశాలతో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిశారు. హైకోర్టు తీర్పును గవర్నర్ కు వినవించి వినతి పత్రం అందించారు. కోర్టు దిక్కరడ పిటిషన్ పై మూడు సార్లు సుప్రీం కోర్టు స్టే నిరాకరించింది. ఏపీ ప్రభుత్వం ఎస్సీసీగా నియమించకపోవడంపై గవర్నర్ను కలిసి వినతి పత్రం అందజేయాలని నిమ్మగడ్డకు ఏపీ హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలతో ఇవాళ గవర్నర్ను నిమ్మగడ్డ కలిశారు. తనను ఎస్సీసీగా పునర్నియమించాలి అంటూ వినతి పత్రం ఇచ్చారు. తనను ఎస్సీసీగా నియమించకపోవడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తీర్పుపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించినా నిమ్మగడ్డను ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా నిమ్మగడ్డకు కీలక సూచనలు చేసింది. గవర్నర్ను కలవాలని నిమ్మగడ్డను ఆదేశించింది. వినతి పత్రం ఇవ్వాలని సూచించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ ని కలిశారు. లేటెస్ట్ అప్డేట్స్ ని ఏపీ బ్యూరో చీఫ్ రామారావును అడిగి తెలుసుకుందాం. రామారావు, విజయ చంద్రిక, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ తో భేటీ ఇంకా కొనసాగుతుంది. అయితే రాజ్భవన్ లో దాదాపుగా గత 20 రోజుల నుంచి కూడా ఎవరికి అపాయింట్మెంట్ లేదు. ఈ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కూడా హైకోర్టు సూచనల మేరకే కలిసేందుకు గవర్నర్ అంగీకరించారు. కరోనా నేపథ్యంలో రాజ్భవన్ లోకి మూవ్మెంట్స్ అన్ని కానీ అపాయింట్మెంట్స్ అన్ని కూడా ఆపేశారు. రాజ్భవన్ లో కొంతమంది ఉద్యోగులు కరోనా సోకిన నేపథ్యంలోనే రాజ్భవన్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే హైకోర్టు గవర్నర్ ని కలవమంది అని చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కార్యదర్శి మీనాకి ఇంటిమేట్ చేయడంతో ఆయనకి ఉదయం 11:30 అపాయింట్మెంట్ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్భవన్ లోకి వెళ్లారు. ఆ వెళ్లిన సమయంలో కూడా కంప్లీట్ గా ఆయనకి ఒక ప్రొసీజర్ కూడా ఉంది. రాజ్భవన్ లోకి ఎవరు వెళ్ళినా, ఏ ఎంప్లాయీ వెళ్ళినా కానీ, లేకపోతే ఎవరైనా గవర్నర్ ని కలవటానికి వెళ్ళాలి అంటే, ఎందుకంటే గత 25 రోజుల నుంచి కూడా అపాయింట్మెంట్స్ లేకపోవడంతో ఆయన కలవటానికి వెళ్లిన వారికి కూడా చాలా శానిటైజేషన్ తో పాటు అంతా అయిపోయిన తర్వాతనే లోపలికి అలో చేస్తూ ఉన్నారు. ఆ ప్రొసీజర్ అంతా పూర్తయిన తర్వాత అలో చేయడంతో కొద్దిసేపటి క్రితమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్, అంతకు ముందు హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీతో పాటు, హైకోర్టు మన్నిచ్చిన డైరెక్షన్ తో పాటు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ నేపథ్యంలో కూడా స్టే ఇచ్చేందుకు 3 సార్లు నిరాకరించిన నేపథ్యంలో తన ఓల్డ్ పొజిషన్ రెస్టోర్ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తన్ని వెంటనే రెస్టోర్ చేయాలి అని చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర గవర్నర్ కు విజ్ఞాపన పత్రం అందించారు. అయితే ఆర్టికల్ 243K ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను నియమించే అధికారం గవర్నర్ కు ఉండటంతో గవర్నర్ మాత్రమే తిరిగి అపాయింట్ చేయగలరు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తున్న తరుణంలో రాష్ట్ర హైకోర్టు కూడా ఇదే అంశాన్ని ఆర్టికల్ 243K ప్రకారం గవర్నర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమించే అధికారం ఉంది కాబట్టి మీరు వెళ్లి నేరుగా రాష్ట్ర గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వండి అని సూచించిన నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర గవర్నర్ కి వినతి పత్రం అందించారు. ఆయన లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఒక నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది అని చెప్పి బయటికి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ కు సంబంధించి తదుపరి ప్రొసీడింగ్స్ నిలిపివేయాలని చెప్పి ఒక పిటిషన్ దాఖలు చేసిందని బయట ప్రచారం జరుగుతుంది. అయితే శనివారం ఈ పిటిషన్ దాఖలు చేసిందని పేర్కొంటున్నప్పటికీ శనివారం రిజిస్ట్రి పనిచేయదు అని చెప్పి ఢిల్లీలో చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ ఎలా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు సుప్రీంకోర్టు స్టేకు నిరాకరించడం, అదేవిధంగా రాష్ట్ర హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణ ఉండటం, వచ్చే శుక్రవారానికి వాయిదా వేయడంతో పాటు ఈ నడిమధ్యలోనే మొన్న పోయిన శుక్రవారం విచారణ జరిగిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని రాష్ట్ర గవర్నర్ ని కలవాల్సిందిగా సూచించిన నేపథ్యంలోనే ఆయన గవర్నర్ ని కలిశారు. అయితే గవర్నర్ కి ఇంతకు ముందే తాము ఈమెయిల్ కూడా లేఖ కూడా పంపాము అని చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరపు న్యాయవాది అశ్విని కుమార్ మొన్న విచారణ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఆర్టికల్ 243K ప్రకారం నేను నియమించే అధికారం గవర్నర్ కొండటంతో నేరుగా వెళ్లి ఆ మేరకు హైకోర్టు సూచనల మేరకు కలిశాము అని చెప్పి ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వాలి అని చెప్పి రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొద్దిసేపటి క్రితం వెళ్లి గవర్నర్ తో భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం ఆయన మళ్ళా నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయే అవకాశం ఉంది. పైగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో ఈమెయిల్ లేఖ ద్వారా కూడా తనను తిరిగి పునర్నియమించాలని రాష్ట్ర హైకోర్టు డైరెక్షన్ ఆ మేరకు ఉంది అని చెప్పి కూడా 15 రోజుల క్రితం ఒక ఈమెయిల్ లేఖను రాష్ట్ర గవర్నర్ కు పంపారు. ఆ ఈమెయిల్ లో కూడా స్పష్టంగా కొన్ని
విషయాలను ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాటు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్ మీద స్టేకి నిరాకరించిన విషయాన్ని గుర్తు చేయడంతో పాటు తన ఓల్డ్ పొజిషన్ ని రెస్టోర్ చేయాల్సిందిగా గవర్నమెంట్ కి డైరెక్షన్ హైకోర్టు ఇచ్చిందని, ఈ నేపథ్యంలోనే తను నియమించే అధికారం మీకే ఉంది కాబట్టి అందువల్ల మీరే తన ఓల్డ్ పొజిషన్ ను రెస్టోర్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని చెప్పి రాష్ట్ర గవర్నర్ కు ఒక ఈమెయిల్ లేఖను 15 రోజుల క్రితం నిమ్మగడ్డ రమేష్ కుమార్ మెయిల్ ద్వారా పంపించారు. అయినప్పటికీ కూడా రాజ్భవన్ నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో ఇదే విషయాన్ని మొన్న ఆయన న్యాయవాది అశ్విని కుమార్ రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం కూడా ఈ మేరకు వెంటనే ఆయన్ని కలవాలి, గవర్నర్ ని కలిసి విజ్ఞప్తి చేయాలి అని చెప్పి స్వయంగా విజ్ఞాపన పత్రం అందజేయాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఆదేశించడంతో ఆయన ఈ రోజు వెళ్లారు. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసింది. అయితే రాష్ట్ర హైకోర్టులో ఇచ్చిన తీర్పు లో ఆర్టికల్ 243 ప్రకారం రమేష్ కుమార్ ఎవరైనా సరే ఎన్నికల కమిషన్ నియమించాలంటే అధికారం రాష్ట్ర గవర్నర్ కు ఉందని, ఆంధ్రీ రికమెండేషన్స్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ అని ఉంది అని చెప్పి, అయితే తమకు ఆయన నియమించే అధికారం లేదు కాబట్టి ఈ విషయంలో రాజ్యాంగ ప్రకారం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేది స్పష్టం చేయాలని, రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా నిలిపివేయాలి అని చెప్పి సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే వరకు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో బిల్ దాఖలు చేసింది. ఈ బిల్లులో 3 సార్లు కూడా స్టే అడిగినా కూడా రాష్ట్ర హైకోర్టు తీర్పు అమలుపై స్టే మాత్రం సుప్రీంకోర్టు ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు సూచన మేరకు వెళ్లి రాష్ట్ర గవర్నర్ కి విజ్ఞాపన పత్రం ఇస్తున్న తరుణంలో ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సి ఉంది. విజయ చంద్రిక. రైట్ రామారావు, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ రామారావు. ఇక మనతో పాటు ఫోన్ లైన్లో మాజీ మంత్రి బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కామినేని శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సో ఒక పక్కన భేటీ కొనసాగుతోంది, నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెళ్ళి గవర్నర్ ని కలిశారు. సో ఏంటి, ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? తప్పకుండా గవర్నర్ గారు సీనియర్ మెంబరు, ఎక్కడ ఆయన రాజకీయాలు ఎక్కడ మచ్చలేని నాయకుడు, గవర్నర్ గా అపాయింట్ అయ్యారు తప్పకుండా. కొన్ని ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు తప్పని చేసినా లేకపోతే ప్రజలకు ఉపయోగం లేకపోతే తప్పకుండా వెనక్కి తీసుకోవాలమ్మా. తర్వాత నిన్నే లావు నాగేశ్వరరావు చెప్పారు, అందరూ రాజ్యాంగ వ్యవస్థల్లోనే ఉండాలి, ఎవరు లెజిస్లేటివ్ జ్యుడిషియరీ అయినా ఎగ్జిక్యూటివ్ అయినా రాజ్యాంగం హైకోర్టులు సమీక్షించే అవకాశం ఉందన్నారు. అదే సమీక్షించి మీకు డెఫినెట్ గా ఇక్కడ హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది. ఈ ముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తీసుకున్న దాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది, ఎలక్షన్ పోస్ట్పోన్ అండి, తర్వాత హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది, ఈ జీవోలన్నీ సెటిస్ఫై చేస్తా, మళ్ళా దాని మీద హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్తే 2 సార్లు స్టే ఇవ్వలేదు, రాజ్యాంగ వ్యవస్థలతో ఈ రకంగా బిహేవ్ చేయకూడదని చెప్పారు. తర్వాత ప్రజలందరికీ తెలుసమ్మా, రిఫార్మ్స్ ప్రభుత్వం తీసుకురావచ్చు కానీ మిడిల్ ఆఫ్ ది ఎలక్షన్ సగంలో రిఫార్మ్స్ ఏంటి, వాళ్ళకి 7 ముందు నుంచి ప్రభుత్వం ఉంది, ముందే రిఫార్మ్స్ తీసుకురావచ్చు. వాళ్ళు చెప్పినప్పుడు అన్నా ఇన్నాళ్ళు ఎలక్షన్ జరుపుతూ వాళ్ళు వినకపోతే రిఫార్మ్స్ అనే వంక. రెండోది బేసిక్ స్ట్రక్చర్ రిఫార్మ్ తప్పు జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ టాస్క్ ఫోర్స్ ఎలక్షన్ కమిషన్ మినిమం 5 to 6 ఇయర్స్ ఉండాలని పెట్టింది. ఎందుకంటే రేపు నిజంగా రమేష్ కుమార్ మార్చిలో రిటైర్ అయిన తర్వాత కొత్త ఎలక్షన్ కమిషన్ వస్తే 3 ఏళ్లలో ఎలక్షన్ జరగవు. అందుకని ఆ తప్పు డెఫినెట్ గా కరోనాలో ఇవాళ అందరూ కరోనా గురించి ఏమవుతుందో భయపడతామంటే దాన్ని మానేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి కోసం ఇన్నిసార్లు కోర్టుకు వెళ్తాను లేదు. పైగా ప్రజలందరూ చూశారు కనకరాజు గారిది జరిగింది మోస్ట్ అసలు ట్రాన్స్పరెన్సీ లేదు, షేడీగా ఉంది అంతా. అని డెఫినెట్ గా అంటే ఒక పాజిటివ్ అప్రోచ్ ఉండొచ్చా, ఉండే అవకాశం ఉందంటారు? ఎందుకంటే వరుసగా ప్రభుత్వంపై కోర్టులో మీరు పోరాడుతున్నారు, కోర్టులు మొట్టికాయలేస్తున్నాయి. అదే, ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో జరిగినట్టు 29 రాష్ట్రాలు ఎక్కడ జరగట్లేదమ్మా. మన రాష్ట్రంలో మాత్రం దాదాపు 60 సార్లు కోర్టులు అని, కోర్టు అంటే న్యాయస్థానం, న్యాయం కోసం ప్రజలు వెళ్తారు, న్యాయం చేస్తారు నమ్మకం ఉంటుంది. అట్లాంటిది డెఫినెట్ గా వీళ్ళందరూ ఆలోచించాల్సింది. కోర్టుల్ని అధికారులు నేను తప్పట్లేము. ఇప్పుడు నేను గవర్నర్ గారిని కూడా కోరేది ఏంటంటే ఇక్కడ ఏజీ గారి తీసుకోవద్దని. ఎందుకంటే ఏజీ గారు తీసుకుంటే ఏజీ గారు గవర్నమెంట్ హైకోర్టు జడ్జ్మెంట్ ఇవ్వగానే దానికి వక్ర భాష్యం చెప్పారు ఏజీ గారు, అది ఆయన తప్పు కాదు, గవర్నమెంట్ ఉద్దేశం అట్లా ఉంది కాబట్టి ఆ రకంగా చెప్పారు. ఇప్పుడు ఏజీ గారిని ఒపీనియన్ అండి, అందుకని సొలిసిటర్ జనరల్ ఢిల్లీలో ఉన్న వారిని అడగాలి దీని మీద తప్పకుండా. ఎందుకంటే మనం నేను చూశానమ్మా 190 మంది ప్రభుత్వ బిల్డింగ్లు రంగులు కానీ రమేష్ కుమార్ విషయంలో కానీ ప్రభుత్వం తప్పు అంటున్నారు. ప్రభుత్వ రంగుల విషయంలో ఏమైంది, ఆఖరికి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి పాత రంగులు వేయాల్సి వచ్చింది, మామూలు రంగు లేకుండా వేయాల్సి వచ్చింది కదా. ఇది నేననేది
ఆలోచించి ప్రజలకు ఉపయోగం నష్టం జరుగుతుందంటే మీరు వెళ్ళొచ్చు. ఇందులో ప్రజలకు జరిగే లాభం ఏంటమ్మా ప్రభుత్వం చేసే పనుల వల్ల? అసలు కరోనాలో చేయొచ్చు ఇట్లాంటి పనులు? డెఫినెట్ గా నేనే కరెక్ట్ కాదన్నాళ్ళు అందరూ తప్పు అని ఆడకూడదు. అందరినీ ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి, తర్వాత అడ్వైజర్స్ ను కూడా తీసుకుని ఏంటి దీంట్లో రాబోయే పరిణామాలు ఏంటని ఆలోచించాలి. ప్రజలకు ఏం కావాలో అది చేయాలి. ప్రభుత్వం అది చేయట్లేదు. డెఫినెట్ గా ఇవాళ అందరూ చూడాల్సింది రాష్ట్రానికి కేంద్రానికి డిఫరెన్స్. కేంద్రం చేసే ప్రతి పని ఎక్సెప్ట్ చైనా వారు తప్పదు కాబట్టి దేశ దీనికోసం చేసింది. అందరూ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నామంటే అంత గర్వంగా ఉంది, సేఫ్ అనే ఫీలింగ్. అది ఈ రాష్ట్రంలో లేదు. దురదృష్టం, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధానం మార్చుకుని ఉండాలనుకున్నాను. తప్పకుండా గవర్నర్ గారి నిర్ణయం హైకోర్టు తీర్పుకి అనుగుణంగానే ఉంటుంది. ఆయన సీనియర్ పొలిటీషియన్, తప్పకుండా చేస్తారు, నమ్ముకుంటాం. బీజేపీ నాయకులు మా కన్నా లక్ష్మణ్ గారిని కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ అందరూ పర్మిషన్ తీసుకుని నేనే సార్ ఈ విషయంలో కూడా మాట్లాడతాం. అందరిది ఒకే ఒపీనియన్. రైట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇదే అంశంపై స్పందించేందుకు అడ్వకేట్ నారా శ్రీనివాస్ గారు టెలిఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. హైకోర్టు ఆదేశాల ప్రకారం గవర్నర్ ను కలిసి నిమ్మగడ్డ వినతి పత్రం ఇచ్చారు, సో నెక్స్ట్ ఏం జరగచ్చు అంటారు? జరిగిన పరిణామాలన్నీ కూడా ఆయన చెప్తున్నారు, భేటీ కొనసాగుతోంది, ఏమవుతుంది అనుకుంటున్నారు నెక్స్ట్? గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఎలక్షన్ కమిషనర్ గా ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నటువంటి నిమ్మగడ్డ గారు వెళ్ళి కలవటం జరిగింది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది హైకోర్టు ఉత్తర్వుల్లోనే స్పెసిఫిక్ గా ఒక ఆదేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. అది కూడా స్టేట్ అని అటువంటి యాంబిట్ లో చివరి పేరాల్లో ఉన్నటువంటి జడ్జిమెంట్ లో స్టేట్ షల్ పర్మిట్ ద కమిషనర్ టు కంటిన్యూ అనేటువంటి స్పష్టమైనటువంటి ఆదేశం ఉంది. ఇప్పుడు గవర్నర్ గారు రాజ్యాంగ పరంగా చూసుకున్నట్లయితే మన రాష్ట్రం మొత్తానికి నా హెడ్ ఆయన ఆధ్వర్యంలోనే ప్రభుత్వం కానీ లేకపోతే లెజిస్లేటివ్ ఫంక్షన్స్ కానీ అన్ని జరుగుతూ ఉంటాయి. అయితే మనకి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి పవర్స్ ప్రకారం, కంపేర్ చేసినటువంటి పవర్స్ ప్రకారం చూసుకున్నప్పుడు ఇప్పుడు ఆర్టికల్ 243K ప్రకారం అపాయింట్ అయినటువంటి ఎలక్షన్ కమిషనరు గవర్నర్ ఆదేశాల మేరకు పనిచేయడం జరుగుతుంది, గవర్నర్ పర్యవేక్షణలో పనిచేయడం జరుగుతుంది. దీనికనే ఆంధ్రప్రదేశ్ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఏదైతే మంత్రివర్గం ఈ ఆర్డినెన్స్ ను జారీ చేయడానికి తీర్మానం చేసిందో అది చెల్లదు, ఆయన అపాయింట్మెంట్ అంతా కూడా గవర్నర్ ఆధీనంలో జరుగుతుందనేటువంటి తీర్పులోనే స్పష్టంగా ఉంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఆయన్ని పోస్ట్ లో కొనసాగనివ్వకుండా, సహకరించకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. దీని మీదనే ఇప్పుడు కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరుగుతా ఉన్నాయి. దీంట్లో మొన్న విచారణకు వచ్చిన క్రమంలోనే మీరు డైరెక్ట్ గా ఎవరైతే మీ అపాయింటింగ్ అథారిటీ ఉన్నారో ఆయనే మీకు సంబంధించినటువంటి విధి విధానాలు లేదా మీరు సర్వీస్ లో కొనసాగిన కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తీర్పు రీత్యా ఈరోజు ఇప్పటికే కొనసాగుతున్నటువంటి 2016లో ఆయన అపాయింట్మెంట్ ద్వారా కొనసాగుతున్నటువంటి మధ్యలో జస్టిస్ కనకరాజు గారి యొక్క అపాయింట్మెంట్ ని కోర్టు కొట్టివేసింది కాబట్టి ఆయన ఇప్పుడు పదవిలోనే ఉన్న కింద లెక్క. అయితే టెక్నికల్ గా చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి సహకరించాలి, ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి కలెక్టర్లు ఇతరత్ర యంత్రాంగం అంతా కూడా ఎన్నికల నిర్వహణ సార్లు మనం గమనించాం కదా శ్రీనివాస్ గారు, ప్రభుత్వ వైఖరి ఏమిటి అనేది స్పష్టంగా కనిపించింది కూడా. ఇప్పుడు యాక్చువల్ గా ప్రభుత్వం సుప్రీంకోర్టు లో కూడా ఇటువంటి స్టే ఉత్తర్వులు పొందలేకపోయినప్పుడు ఆ తీర్పు అమల్లో ఉంటుంది, ఆ తీర్పు అమల్ని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అథారిటీ ఏదైతే కాన్స్టిట్యూషన్ అథారిటీ
ఉందో ఈ మన కమిషనర్ గారిని ఆ పదవిలో కొనసాగించిన కోసం ఇంకెప్పుడు మేనామేషాలు లెక్క పెట్టకుండా ఖచ్చితంగా జరగాలి, లేదంటే కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ లో ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో దానికి సంబంధించినటువంటి హైయర్ అఫీషియల్స్ బాధ్యత వహించి చట్ట ప్రకారం కోర్టు రేపు కోర్టు ధికారిని కింద కనుక అది సీరియస్ గా తీసుకున్నట్లయితే జయశిక్ష కూడా గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంతవరకు సంతానకు పోకుండా ఆయన్ని ఆ పదవిలో కొనసాగించడం ద్వారా ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. అదేవిధంగా పంచాయతీరాజ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్కి సంబంధించి అనేకమైనటువంటి విధి విధానాలను ఖరారు చేసుకొని బ్యాలెట్ పేపర్ల దగ్గర నుంచి అనేకమైనటువంటి సరంజామాన్ని సమకూర్చుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వ బాధ్యత కూడా ఎన్నికలు సక్రమంగా నిర్వర్తించడం కోసం కేవలం ఒకే ఒక చిన్న అంశం మీద ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేయకుండా COVID-19 ఈ ఎఫెక్ట్ కి గురికాకుండా ప్రజల్ని పోస్ట్పోన్ చేయాలనేటువంటి ఎన్నికల నిర్ణయాన్ని పోస్ట్పోన్ చేయడానికి ఆ ఒక్క అంశం మీద మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఆయనతో వ్యతిరేకతగా ఉంది. అందుకని జరిగినటువంటి పరిణామాలన్నింటినీ చూసినప్పుడు ప్రభుత్వం ఒక తక్షణం ఆయన విధుల్లో కొనసాగించేందు కోసం ఆయనకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వ పక్షాన్ని ఉంది. ఇప్పుడు గవర్నర్ గారు కూడా బహుశా మరి కార్యదర్శి స్థాయి పంచాయతీ కార్యదర్శిని కానీ చీఫ్ సెక్రటరీని కానీ పిలిచి మాట్లాడేటువంటి అవకాశం, వాళ్ళకి సరైనటువంటి ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టు తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత స్టేట్ హెడ్ గా ఉన్నటువంటి గవర్నర్ గారి మీద ఉంది. కాబట్టి రైట్ అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ గవర్నర్ తో ముగిసినట్టుగా తెలుస్తోంది. అయితే హైకోర్టు ఆదేశాలతో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిశారు. హైకోర్టు తీర్పును గవర్నర్ కు వినవించి వినతి పత్రం కూడా అందించారు. సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని కూడా భావిస్తున్నానని నిమ్మగడ్డ అంటున్నారు. ఎందుకంటే హైకోర్టు ఆదేశాలతో ఆయన గవర్నర్ ని కలిసి మొత్తం ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నింటినీ కూడా సుదీర్ఘంగా వివరించారు. అలాగే తన పాత స్థానాన్ని పునరుద్ధరించాల్సిందిగా గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. ఓపిక్ గా సానుభూతితో చెప్పిన అంశాలన్నింటినీ కూడా గవర్నర్ విన్నారని చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్తున్నారు. అయితే త్వరలోనే పరిశీలించి చర్యలు తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చినట్టుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్తున్నారు. సో గవర్నర్ తో భేటీ ముగిసింది నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి. సో త్వరలోనే ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, భేటీ అప్డేట్స్ ఏంటి? ముగిసింది కదా, వివరాలు ఏంటి? విజయ చంద్రిక, కొద్దిసేపటి క్రితమే గవర్నర్ తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ ముగిసింది. సుమారు 30 నిమిషాల సేపు ఆయన గవర్నర్ తో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఈ తన పాత స్థానాన్ని పునరుద్ధరించాల్సిందిగా ఆయన గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు తాను వచ్చి కలిశానని చెప్పి చెప్పడంతో పాటు తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఈ సందర్భంగా వివరించినట్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన ఒక ప్రకటనలో కూడా తెలిపారు. తను హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సిసి నెంబర్ 565/2020 ఈ కేసు నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టు చేసిన సూచన మేరకు తాను గవర్నర్ను కలవాల్సి వచ్చింది అని చెప్పి, పైగా తనకు జరిగిన అన్యాయాన్ని తన కేసును కూడా పూర్తి స్థాయిలో ఆయనకు విజ్ఞప్తి చేశాను, ఎక్స్ప్లెయిన్ చేశాను అని కూడా ఆయన పేర్కొన్నారు. గవర్నర్ తాను చెప్పిన విషయాలన్నింటినీ కూడా ఓపిక్ గా సానుభూతితో విన్నారు అని చెప్పి, పైగా ఈ విషయాలన్నింటినీ కూడా తాను పరిశీలిస్తానని త్వరలోనే తాను విషయాలను వెల్లడిస్తాను అని కూడా గవర్నర్ తనకు హామీ ఇచ్చారని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొద్దిసేపు క్రితం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గవర్నర్ దగ్గర నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావంతో తాను ఉన్నట్టు కూడా ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పైగా ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని, ముగింపు కూడా వస్తుంది అని కూడా తాను ఆశిస్తున్నట్టు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు, సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఇచ్చిన ఆర్డరు, అదేవిధంగా మొన్న కంటెంప్ట్ కోర్టు పిటిషన్ దాఖలు చేసిన తరుణంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, వీటన్నిటినీ కలిపి ఈ రోజు గవర్నర్ కి ఇవ్వడంతో పాటు దాంట్లో తన వాటన్నిటికీ కూడా తన విజ్ఞాపన పత్రాన్ని దత చేసి ఆయన గవర్నర్ కి సబ్మిట్ చేసినట్టు కూడా ఆయన ఈ సందర్భంగా ప్రకటనలో పేర్కొన్నారు. పైగా తాను చెప్పిన సమస్యని ఇటీవల కాలంలో జరుగుతున్న
పరిణామాలను వీటన్నిటిని కూడా తాను గవర్నర్ పూర్తి స్థాయిలో సాధారణంగా వివరించానని వీటన్నిటిని కూడా ఆయన చాలా ఓపికగా విన్నారని సానుభూతితో అర్థం చేసుకున్నారని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటన విడుదల చేశారు దీంతో పాటు ఈ కేసుకు సంబంధించి సానుకూలమైన పరిష్కారం వస్తుంది అని చెప్పి తాను ఆశాభావంతో ఉన్నట్టు కూడా రమేష్ కుమార్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు విజయ్ చంద్రిక రైట్ రామారావు థ్యాంక్ యూ